హలో అండి, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను బాగున్నాను ఫ్రెండ్స్. హాయ్ చెప్పు. మేమైతే చాలా బాగున్నామండి. ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోద్దండి. మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు నా, నువ్వు బాయ్ చెప్పు. బాయ్ అండి అని బాయ్ అండి చెప్పు. బాయ్ చెప్పు. దండ మర్త పడింది. బాయ్ చెప్పు. బాయ్ బాయ్. వీనికి జలుబు చేసింది అనమాట. మళ్ళీ ఒకరోజు పోతుంది, ఒకరోజు జలుబు చేయచ్చు. అది వీనికి కూడా మళ్ళీ ఈయన కళ్ళు కూడా కొంచెం విసిల్లు కడతా అంటే మళ్ళీ వీనికి డ్రాప్స్ వేసినాను అనమాట. నిన్న రెడ్డికి చూపించినట్టే డ్రాప్స్ వేసినాను. మా ఆయన కూడా రాత్రి కళ్ళు పెట్టినాయండి. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఏమో దీతవా, జలుబు చేసింది, వాడు ఉండడం లేదన్నమాట. ఇంత అయితే అక్కలా చిన్ని పండు. మరి చిన్ని పండు అది ఏడుతుంది. మరి చిన్ని పండు అది ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటుంది. బాగుంచా అన్నం చేసినానండి. మా ఆయన అయితే డ్యూటీకి విన్నాడు అనమాట. ఈరోజు రెడ్డి స్కూల్కి పోలేదు కాబట్టి లేటుగానే, అంటే 6 లేసినాను. రోజు 5:30 అలా లేసేదాన్ని. ఇంకా టమాటాలు మొన్న తీసుకున్నాను అనమాట, 1.5 కేజీ ముప్పై రూపాయలు అనేసి. అంతకుముందు తీసుకున్నాను, ఇంకా ఉండాయి అని, ఇంకా అయిపోతాయిలు అనేసి టమోటాల బజ్జీకి వేసినాను అనమాట. వస్తుంది మీరు చూడండి, వస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు అనమాట. టమాటాల బజ్జీకి వేసినాను నీళ్లు వేయకుండా. కొంచెం బాగా మగ్గబెట్టినామంటే 2-3 రోజులైనా ఉంటుందిలే, టమాటాలు పోతున్నాయి కదా అనేసి టమోటాల బజ్జీ. ఇంకా పుల్ల పుల్లంగా ఉండే పుల్లంగా ఉండేది ఏదైనా నాకు ఇష్టమే అనమాట అని బజ్జీకి వేసినాను. చూడండి ఎంత బాగా మగ్గిందో. అందులో నాస్టిక్ కళాయిలు వేసినాను అనమాట, అడుగంటది లేని. అవి అడుగంటకుండా బాగా మగ్గింది అనమాట. అన్నం చేసినాను. రెడ్డి స్కూల్కి అయితే వెళ్ళలేదండి, కింద ఉన్నాడు. పొద్దున బ్రష్ చేసి దిగినాడు, పడి వరకు పైకి రాలేదనమాట. వన్ పిలిచికొచ్చి వానికి అన్నం పెట్టి, స్కూల్కి పోనీలే, వాడి ఇంటి దగ్గర ఉన్నే కిందనే ఉంటాడు. వాడి నిద్ర కూడంటే మా ఆయన ఒప్పుకోలేదనమాట. కళ్ళు ఎర్రగుండాయి. వద్దు మళ్ళీ వాడు ఏడ్చినా మళ్ళా ఫోన్ చేసి మేడం మళ్ళీ వద్దని పిల్లోని వేసుకొని పోవాలా అని. అందుకనేసి ఇంకా నేను కూడా ఇంకా నీళ్ళు, ఈరోజు రేపు సండే కదా, ఇంకా మండే నుండి పంపించలేని పంపించలేదన్నమాట. మా ఆయనకు కూడా రాత్రి కళ్ళు కుట్టినాయండి, కళ్ళు కుట్టినాయి అనమాట. పాపం ఎర్రగా అయిపోయినాయి కళ్ళు. డ్యూటీ నుండి వచ్చిన వాళ్ళు ఎర్రగానే మళ్ళీ ఇప్పుడు పోయినాడు అనమాట. ఇంట్లో డ్రాప్స్ అయితే, ఐ డ్రాప్స్ అయితే లేవన్నమాట. ఇంకా రెడ్డికి రాయించినట్టు వేసినా కానీ మా ఆయనకైతే అస్సలు తగ్గలేదు. ఈరోజు చూపించుకొని మళ్ళీ డ్యూటీకి వెళ్తాలని పొద్దున్నే అయితే వెళ్ళినాడు అనమాట. మా వానికి ఎన్ని సామాన్లు వేయాలనో చూడండి. అన్నీ వెచ్చగా నీడు ఆడుకోడు. కూర్చో. ఏనన్నయ్యే చెప్పులు ఇప్పిరా, రా అన్నం తిందురా, లోపలికి రా పా. అన్నం తినకుండా కంట్లో మందు వేసుకోకుండా లేచినావు, బ్రష్ చేసినావు, తిరుగుతానే ఉండవు, తిరుగుతానే ఉండవు. హాయ్ చెప్పు. ఇక్కడ హాయ్ అండి అన్నావు. రా ఓ అండి. బాటిల్ బెబ్బ బాటిల్ వద్ది నీళ్ళకు రా. మాకు వద్దులేరా, నువ్వే తా. ఏ ఉలిగిపోయిద్దు, ఒక అన్నం పెడతా. ముద్దలేస్తారా తిందు, ఆఫ్ చేయరా నువ్వు. సెల్లు పెట్టుకుంటే కొద్ది ఆఫ్ చేసావయ్యా. రీ పోతే ఊరగాయ ఆడబెడతరా సమురు. నిన్న ఊరగాయ తీసుకున్నాను అనమాట, అది మ్యాంగో, ఒకటి లెమన్ అనమాట, ఒకటి నిమ్మకాయ, ఒకటి మామిడికాయ అనమాట. రే అడు పెట్టుకోనా పోతాయినా, ఓపెన్ చేద్దా. అన్నం లేనప్పుడు అది వేసుకొని తినాలి. ఇప్పుడు కూరలే, కూర లేనప్పుడు వేసుకొని తినాలి. పోనన్నా అడు పెడుదురా నాన్న, మూతలు పోతాయి. అన్నీ తెచ్చి బయట పెడతారు రా స్వామి మీరు. అబ్బినేమో నాకు అబ్బి చూడు, వాడు ఇందాక ఏడ్చినాడు చిన్నోడు, ఇప్పుడు చూడు వాడు వచ్చిందనా దిగి బాగా ఆడుకున్నాడు అనమాట. అదే పిల్లలు పిల్లలు ఉంటే బాగా అన్నం తినడం కానీ ఏదైనా చేస్తారని అందుకే నేను పిండి పళ్ళు పిలుచుకొని పోయేది. పెద్దోడు వచ్చినాడంటే ఇంకా చిన్నోడు కొంచెం నవ్వుతా వాని ఇంటమ్ముడి రాత్రి అయితే బల్లి ఆడుకున్నారనమాట ఇద్దరు. బాగా వాళ్ళు చూడు, వాడు నవ్వుతాండి, వాడు నవ్వుపించండి, వాడు నవ్వుతాను. అబ్బినేమో నాకు నాన్న కూర్చో, వస్తాను అన్న. మళ్ళీ రాజులే అన్నం తినేసి తీ, ఆకు అబ్బి చింపుతాడు.
గమ్మున ఉండవేదా ముద్దలు వెచ్చ గబ్బ గబ్బ ఎవరు ఫస్ట్ తింటారో అబ్బి ఫస్ట్ తింటాడా నువ్వు ఫస్ట్ తింటావు ఎవరు తింటారో చూద్దాం తిని చూపించాల టమోటా బజ్జి వేడన్నం లైక్ బాగుంటుంది అన్నమాట అది వద్దు ఊరగాయ కారం అది ఎక్కువ ఉంటుంది కారం దామ్ దామ్ దతీంద్రా बड़ी पोता आम राणी बैग पलक पेटिस्तरा अद वाड़ धनुष पोतना चुपल चुपरा बैग ड्राइट पड़े चीमड़ दुर्चारा चीमड़ दुर्चारा पटू वाला पटेट पटे वेद मग वाड़ रेदा अवल नील पे मल वाड़ा पूरी वाड़ नील पोसको वाल तुड़को वीडी पोरा अंत लेकिन पोरा जेय होता इच्छे टाइम वे पद नी पद पदाइट माँ बुड्डीगाड़ पश्चि पटे कुछ कदरलाइए कदर लेना इद्त अलकेशन रोजू अलकता कुरीपड़ा एंकंटे पिलना टाइक एदोटनम ఇంకా మొత్తం అదంతా ఈగలన్నీ వాళ్ళతో ఆ పిల్లలు ఉండే పని కదా ఇన్ఫెక్షన్ వస్తుందనేది భయం అన్నమాట ఇళ్ళంతా అలికేసి బోకులు కడిగేసి బా ఇవన్నీ చేసుకునే వాళ్ళకి టైం అయింది ఈరోజు దీపం పెట్టలేదండి నిజాలే మాట్లాడుకుందాం అన్నమాట అబద్ధం ఎందుకు చేసినా అని చెప్తే అయిపోదు కదా ఈరోజు అయితే దీపం అయితే పెట్టలేదు అన్నమాట ఎందుకంటే ఈరోజు పొద్దున ఒకరోజు కుదురుతుంది నేను కరెక్ట్గా టైం కూడా చెప్తానండి దీపం చేసినప్పుడు కానీ ये पन चेसा नीन मध्याहनमा पोद्दुना रात्रि अनेतान वीडियो रियलगा ना वाइस इंते पिल्लोल तो माटाडे पद्धति इंते वीडियो एला उंटानो रियल गाने अलागे उंटानंडि नेनु ये मात्र मार्पुंडदन्नमाट वंटलु गानी मा इंट्लो पद्धति गानी अंत इलागे उंटदन्नमाट नादि पिल्लोल ओक रोजु బాగా సహకరించుతారు ఒక రోజు ఉండరండి ఇంకో వాళ్ళకి బాగాలేనప్పుడు మటుకు నాకు పనులు లేట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు స్నానం చేసేసి ఇదంతా అలికేసినాను గబగబా వాడిని నిద్రపోతుంటే ఎంత తొందరగా కాలాన్ని అలకాలి కదండి పిల్లోని చూసుకుంటూ అలుకుతూ ఉండాలన్నమాట అలకాలి నీట్గా అవన్నీ ఎత్తి పెట్టుకొని ఇళ్ళంతా అలికేసినాను ఇప్పుడే అంగ ఆరలేదన్నమాట ఇంట్లో సరిగ్గా కూలర్ ఉంది ఆ సౌండ్కు వాయిస్ వినపరాదు అనేసి నేను బయటకు వచ్చాను ఇంకా అలికేసి ముగ్గు పెట్టేసినాను ఆడ ఒక చిన్న ముగ్గు వేసినాను అన్నమాట మొత్తం తాపలు అన్నీ దొబ్బేసినాను నీళ్ళు వేసి దొబ్బుతాను అన్నమాట తాపలు కూడా మనం నచ్చేది కదా దుమ్ము అంత నిండుకుంటుంది ఈ బోకులు అన్నీ బోలియాలన్నమాట బోలీ లేదు నీ అది ఇది అని చెప్పుకోవడము నాకు వచ్చేది కాదనమాట సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నా కూడా మన రియల్ కంటెంట్ కాబట్టి నిదానంగానే కానీ అనుకుంటాను అన్నమాట నేను ఏమాత్రం బాధపడను ఆ విషయంలో మటుకు నేను రియల్గా ఎలా ఉంటానో నా వీడియోస్ కూడా అలా ఉంటాయి నేను ఎడిటింగ్ కూడా ఏం చేయనండి ఎక్కువ ల్యాగ్ అయి ఉంటాయి కదా ఏదన్నా అనవసరము ఇదైతే చూస్తారు ఇదైతే చూడదు అలాంటి వీడియోలు కొంచెం కట్ చేస్తా కానీ ఇంకా నా పద్ధతి కానీ అంతా నేను ఏమాత్రం ఎడిటింగ్లో కూడా ఏం తీసాను అన్నమాట ఇదో ఎండ చూడండి బో పెడుతుంది ఇలాగే మాట్లాడతాను ఇలాగే ఉంటాను ఇంట్లో ఇలాగే పిల్లలతో కూడా ఇలాగే ఉంటాను అన్నమాట నేను ఆ విషయంలో నటించడం ఎన్ని రోజులు నటించుతామండి మనము ఇదేమన్నా రీలా రియల్ కదా ఏదో సినిమా నాటికైతే కొన్ని రోజులు నటించి ఇంట్లో ఒక విధంగా ఉండొచ్చు మనం రియల్ జీవితంలో ఉన్నాం నిన్నాళ్ళు నటి నటిస్తాం ఒకరోజు నటిస్తాం రెండు రోజులు నటిస్తాం ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఇంకా సంవత్సరానికైనా మన రియాలిటీ అయితే బయటపడుతుంది కదా
మన వీడియోలో అయితే అప్పుడే అర్థమవుతుంది. కేసు ముగ్గు పెట్టేసి దీపం పెట్టలేదండి ఈరోజు. నిన్న పెట్టిన దీపమే, నిన్న పెట్టిన పూలే అనమాట. లేట్ అయిపోయింది ఈరోజు. ఒకటి అంటే మన పనులు ముఖ్యం కాదు కదా, పనులు నిదానంగానే అవుతాయన్నమాట. పిల్లలను చూసుకుంటూ తర్వాతే చేసుకుంటాను. ఆల్మోస్ట్ ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉండేదాన్ని ఎక్కువ అడుగుతానే ఉంటాను అన్నమాట. నేను చిన్నవాడప్పుడు లేచినాడు అనమాట, కరెంటు పోయింది, కోతి వచ్చిందనమాట. నేను కోతిని తరవడంలో ఈడు లేచేసినాడు. కోతి లేదా మాకు భలే దాడి చేసాయండి. ఈ బాగా తాపలలో బాగా పైనుండి మిద్దె పైనుండి బాగా దిగుతాయన్నమాట. డైరెక్ట్ ఇంటికాడికి ఇడికి వచ్చాయన్నమాట. చిన్న కోతులు అయితే అది లేచే పోతాయి, పెద్ద కోతులు అయితే ఇంకా మిందికి రావాలనేది మిందికి వచ్చాయన్నమాట. ఇంకా నేను కట్టి తీసుకొని డోర్ ఇచ్చే కానీ నాకు భయం ఉంది కోతులు అంటే. ఇంట్లో ఎందుకు వెళ్ళినానంటే నిన్న మొత్తం వీళ్ళు నెత్తికి కొంచెం జలుబు ఉంది లేని కొబ్బరి నూనె పెట్టినానమాట. ఆ కొబ్బరి నూనె ఇద్దరు చేతులు పూసుకొని బండలు అంతా పెట్టినారు. సర్ర జాగ్రత్తనమాట చేతులు ఆడబెట్టిన అందుకనేసి ఇంక కింద పడతారులే వీళ్ళు నీళ్ళ తేమ అందుకైనా అనేసి నీట్గా అంత కసులు అన్నీ ఉడిచేసి ఇంకా మొత్తం రెడీ నేను స్నానం చేపించి స్కూల్ పిండి పడి పంపించినాను. ఇంకా నేను స్నానం చేసేసి ఇళ్ళంతా అలకేసినాను. మగాళ్ళుడు ఇద్దరు బ్యాగ్ తీసుకురా రెడీ పడతావు నువ్వు ముందు పక్క చూడు రానరా దారుషణ్లు లేవురా తీసుకొచ్చి ఇచ్చి మళ్ళీ పోదురా రే రాండ్రా రాండ్రా ఏందిరా ఇదల్లో మీరు అదంత యాపాకు కోతులు కోతులు ఉండే పైన అయ్యో బ్యాగులు గీగులు అన్నీ ఎత్తుకోబోతాయి పాండి పాండి రా రా సినిమా రా నీ రా రెడ్డి నేను పైన ఉండే రేఖల పైన రే నువ్వు ఏద్దులే రెడ్డి మింద పడతాయి రా బా ఏం వేస్తారు రా ఇద్దరు అద్దనంతా అలికి అలికి చచ్చిపోయిన తల్లి ఇదంతా చూడు ఎట్ట చేసినాయిడ పారా ఏం ఓ మా జగ్గు డమ్ము కింద గుడ్డలన్నీ కింద వేసినాయి డమ్ము అన్ని కింద పోసినాయి నీళ్ళన్నీ బాత్రూంలో చూడు ఎట్ట చేసినాయో ఓ అమ్మ అలికి అలికి నేను కూడా పోయినా ఊరికే అలికి నీట్గా పెట్టి వచ్చి తిని ఇంత పని చేస్తాయి అబ్బా ఇంత రోత చేసి పెట్టినాయి మళ్ళీ రెండు సార్లు పెద్ద నీట్గా అలికి ఆ వాకర్ కూడా అడ్డం పెట్టి వచ్చినాయి. ఎటైనా ఎట్టిన రోజు చేస్తాయి లే కోతులు ఎటైనా వచ్చాయి అని నాకు తెలుసు. పట్టుకో గట్టిగా పట్టుకో ఇదే నాన్న చి నువ్వు నలుపు నువ్వు తినలేవు నేను తినిపించలే పట్టు ఆ చేయి కూడా దిగింది కోయడంలో. నువ్వు కత్తితో గమ్మునుండు వేదా నువ్వు తిను పని కానీ అతి ప్రయోగాలు యా పండుకో నిద్రపో బొజ్జు బొజ్జుకో ఇద్దరు బుజ్జుకోండి బుజ్జులు ఇద్దరు బొజ్జుకోండి బాయ్ చెప్పండి బాయ్.